गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि चतुराय गान प्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुक मनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने
హ్యాపీ హైట్స్లో పోలా ఫర్నిచర్ షాపు ఓపెనింగ్ చేయడం జరిగింది. సతీష్ గారు ఈ దీనికి ప్రొప్రైటర్ సతీష్ గారు. ఈ షాపు అందరూ కూడా చూసి ప్రతి ఒక్కరు కొనే విధంగా ప్రతి ఒక్క వస్తువు కూడా లేటెస్ట్ మోడల్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవాలని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ షాపు దినదినం అభివృద్ధి చెంది సక్సెస్ఫుల్గా చెందాలని ఆల్ ద బెస్ట్ చెప్తాను. సామాన్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి, రేట్స్ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నాణ్యతతో కూడిన వస్తువులు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. కాబట్టి ఇది కొన్నవారు, అదేవిధంగా ఈ షాప్ నడిపేవారు కూడా అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది దీనిదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ప్రజలకు అనుకున్న రేట్లు ఇవ్వాలని కోరికతోనే ఈ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసాం. త్వరలో ఇంకా చాలా బ్రాంచ్లు ఓపెన్ చేయాలని కాంక్షతో ఉన్నాను. ఫర్నిచర్ వాళ్ళ లోపల ఒక కొత్త వరుడి సృష్టిస్తున్నారు వీళ్ళు. పోలా ఫర్నిచర్స్ చాలా బ్రహ్మాండమైనటువంటి ఐటమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నది. కస్టమర్లు అందరికీ కూడా అనేక సద్వినియోగాలను వినియోగించుకోండి. చాలా బ్రహ్మాండమైన ఫర్నిచర్, మీరు ఎన్ని సిటీస్ తిరిగినా కూడా కానీ ఇంత కలెక్షన్ దొరకదు. ఆనరబుల్ చెప్పాలంటే మాత్రం చాలా బ్రహ్మాండమైన ఫర్నిచర్ ఉంది, తప్పకుండా అందరు విజిట్ చేయండి. నమస్కారం అండి, ఇది పోలా ఫర్నిచర్ సెకండ్ షోరూమ్ ఓపెనింగ్ అయింది ఇవాళ. ట్రై సిటీస్లోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ షోరూమ్గా అని చెప్పుకోవచ్చు. వరంగల్లో కూడా ఆల్రెడీ ఫస్ట్ షోరూమ్ ఓపెన్ అయింది. మంచి ప్రజల నుంచి మంచి సపోర్ట్, మంచి మన్నలు, మంచి ప్రశంసలు పొందుతుంది పోలా ఫర్నిచర్స్. మంచి ఇంపోర్టెడ్ కలెక్షన్స్తో పాటుగా దేశీకి సంబంధించినటువంటి అన్ని మోడల్స్, సోఫాస్ కానీ, బెడ్స్ కానీ, డైనింగ్ టేబుల్స్ కానివ్వండి, చాలా రకాలైనటువంటి ఒక వస్తువులు ఇప్పుడు మోడర్న్కి సంబంధించినటువంటి టేస్ట్లకు తగ్గట్టుగా, ప్లస్ ట్రెడిషనల్కి సంబంధించినటువంటి పాత ఓల్డ్ అంటిక్కి సంబంధించిన విధాలుగా అన్ని రకాల మోడల్స్ ఇక్కడ అద్భుతంగా ప్రదర్శన చేయడం జరిగింది. ఈ ట్రై సిటీస్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షోరూమ్ ఇది. అందరికి కూడా మిడిల్ క్లాస్ వారికి కానివ్వండి, హై క్లాస్ రేంజ్ వారికి కానివ్వండి, అన్ని రకాల వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా మంచి ప్రదర్శన చేయడం జరిగింది ఇక్కడ. ఆల్రెడీ పోలా ఫర్నిచర్స్ వాళ్ళకి గత 20 సంవత్సరాల నుంచి ఫర్నిచర్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంది వారికి. ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని లోకల్లో మంచి మిడిల్ క్లాస్ వారికి, హై క్లాస్ వారికి మంచి రేట్స్లలో, కంఫర్టబుల్ రేట్స్లలో మంచి మోడల్స్ అందజేయాలనేటువంటి ఒక ఇదితో వాళ్ళు ఫర్దర్గా కూడా ఈ యొక్క ట్రై సిటీస్లో ఇంకొక 3-4 షోరూమ్స్ ప్లాన్ చేయడం జరిగింది. కమింగ్ సూన్లో కూడా బాలసముద్రంలో కూడా ఒక షోరూమ్ ఓపెన్ అయ్యేది ఉంది. సో కాబట్టి నా తరపుకెళ్ళి ఈ యొక్క పోలా ఫర్నిచర్ యజమానానికి ఆల్ ద బెస్ట్. అదేవిధంగా పబ్లిక్ని ఇచ్చే సూచన ఏంటంటే, మీరు ఒకసారి విజిట్ చేసి చూస్తే కానీ మీకు ఇక్కడ ఉన్నటువంటి యొక్క వస్తువుల యొక్క నాణ్యత కానివ్వండి, దానికి సంబంధించినటువంటి యొక్క టేస్ట్ కానివ్వండి మీకు అర్థమవుతుంది. కాబట్టి వన్స్ మీరు ఒకసారి వచ్చి పోలా ఫర్నిచర్ని విజిట్ చేసి మీరు పర్చేజ్ చేయాల్సిందిగా పోలా ఫర్నిచర్ యజమాన్యానికి అందరికి కూడా ఆల్ ద బెస్ట్ అండి. శుభోరక్షత్ సతీష్ గారికి. ఇదైతే ఈ షాప్ ఓపెనింగ్ అన్నీ లేటెస్ట్గా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కొనుక్కునే విధంగా రీజనబుల్ రేట్స్, లేటెస్ట్ ఫర్నిచర్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కొనుక్కోవాలని కూడా నేను అందరినీ కూడా అడుగుతూ ఉన్నాను. మరొకసారి పోలా ఫర్నిచర్కి ఆల్ ద బెస్ట్. ఇది సెకండ్ బ్రాంచ్, ఇంకా థర్డ్ బ్రాంచ్, ఫోర్త్ బ్రాంచ్ కూడా ఓపెన్ చేయాలని కూడా కోరుకుంటూ మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తాను. ఈరోజు చాలా గర్వకారణంగా ఉందండి, పోలా ఫర్నిచర్స్ 2వ బ్రాంచ్ ఇప్పుడు హనంకొండ ప్రజలకు దగ్గరలో ఉంది. ఇక్కడ ఈ షోరూమ్ స్పెషాలిటీ ఏమిటంటే, ఇక్కడ మీకు ఇంటికి కావాల్సిన ప్రతి ఫర్నిచర్ ఐటెం దొరుకుతుంది. మంచాలు కానీ, సోఫాలు కానీ, మ్యాట్రస్లు కానీ, డైనింగ్ టేబుల్స్ కానీ, డ్రెస్సింగ్ టేబుల్స్, ప్రతి ఇంటికి సంబంధించిన ప్రతి ఫర్నిచర్ ఐటెం మనకు దొరుకుతుంది. అంతేకాదండి, ఇక్కడ మనకి ప్రతి ప్రైస్ రేంజ్లో అవైలబిలిటీ ఉందండి. బేసిక్ ప్రైస్ నుండి హై ఎక్స్పెన్సివ్ ప్రీమియం ఫర్నిచర్స్ వరకు ప్రతి స్టేజ్ వాళ్ళకి అనుగుణంగా క్వాలిటీతో చేస్తున్నాం. అంతే, ఇంకొక ప్రత్యేకత మాలో ఏమిటి అంటే అండి, కస్టమైజ్డ్ ఫర్నిచర్ చేస్తాం, మీ ఇంటికి తగ్గట్టు సైజ్ ప్రకారం చేయగలుగుతాం. అంతే, మా దగ్గర ఏంటంటే మేము 80% ఆఫ్ ద ఫర్నిచర్ మాది ఓన్ మేకింగ్ అండి. మా దగ్గరే తయారవుతుంది, రా మెటీరియల్ మేమే తెచ్చుకుంటాం, మేమే తయారు చేస్తాం. సో నేను అందుకే గట్టిగా చెప్పగలను, మన దగ్గర క్వాలిటీ మాత్రమే, క్వాలిటీ ఉంది అని చెప్తున్నా ఎందుకు అంటే దానిలో యూజ్ చేసే ప్రతి ఐటెం మాదే. అంతేకాదండి, మన దగ్గర ఇంపోర్టెడ్ ఐటమ్స్ మన దగ్గర స్పెషల్ అండి. రిక్లైనర్స్,
మోటరైజ్డ్ రిక్లైనర్స్ కానీ మార్బుల్ డైనింగ్ టేబుల్స్ కానివ్వండి, ఇవన్నీ మన దగ్గర చాలా స్పెషల్. మీరు ఆల్రెడీ మన స్టోర్ పోలా ఫర్నిచర్స్ ములుగు రోడ్లో చూసుంటారు, అది ఏ విధంగా అయితే మనం ఎంత క్వాలిటీ యూజ్ చేస్తున్నామో అదే ఇక్కడ తగ్గకుండా, దాని మా పేరుని ఎక్కడ తగ్గించకుండా మేము దీన్ని కొనసాగిస్తామని మనవి చేసుకుంటానండి. మనం ఇక్కడ ఫోలో ఫర్నిచర్స్లో ఉన్నాం. ఫర్నిచర్స్ ఉన్నాయి మన దగ్గర, బెడ్ కావచ్చు, డిఫరెంట్ ఆఫ్ సోఫాలు కావచ్చు, లేదంటే డైనింగ్ టేబుల్స్ కావచ్చు, ఇలా చాలా డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ మన ఫోలో ఫర్నిచర్స్లో. రీసెంట్గా ఓపెన్ అయింది ఇవాళే, వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ, హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మన వెరైటీస్లో సంబంధించి చూస్తే ఒకసారి మనం ఒకసారి చూడవచ్చు, చాలా చాలా వేరియంట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కలిసి వాళ్ళ దగ్గర ఉన్న డిఫరెంట్ మోడల్స్ ఏంటి, అదే వాళ్ళు ఎలా యూజ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి తెప్పించారు, ఓన్ మ్యానుఫ్యాక్చరింగా లేకపోతే వాళ్ళు తయారు చేస్తారా, ఎక్కడి నుంచి అయినా ఇన్పుట్ చేశారా అనే విషయాలను వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుందాం. ఫోలో ఫర్నిచర్స్లో మనకు వనిత సేల్స్ ఎగ్జిక్యూటివ్ గారు ఉన్నారు ఇక్కడ, వాటి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం మనం. హలో అండి, వెల్కమ్ వెల్కమ్ టు పోలా ఫర్నిచర్స్. మేము ఇదేంటంటే న్యూలీ బ్రాండెడ్ ఐటమ్, ఇది ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఉన్నాయి, చెన్నై మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి మా దగ్గర. ఇదేంటంటే టోటల్లీ ఇంపోర్టెడ్, ఇది పెద్దవాళ్ళు ఉంటారు, కూర్చునే విధంగా ఉంటారు, ఈజీ ఫ్లెక్సిబుల్ అంటే మాన్యువల్ కాకుండా ఆటోమేటిక్గా ఇది ఎలక్ట్రిసిటీ దాంతో మనం ప్రెస్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం దాన్ని, క్లోజ్కి వచ్చే పెద్ద టచ్తో మనము ఇది కంప్రెస్ చేయవచ్చు, మళ్ళీ ఎక్స్పాండ్ చేయవచ్చు. డిఫరెంట్ మోడల్ మళ్ళీ దీంట్లో ఇది సింగిల్ మాస్టర్ సీట్, దీంట్లో త్రీ సీటర్ కూడా ఉందండి. త్రీ సీటర్ ఏంటంటే మనకు సింగిల్స్ అటు ఇటు హ్యాండ్ ఆర్మ్ రెస్టింగ్ వస్తుంది, మిడిల్ సీటర్ మళ్ళీ టోటలీ సపరేటబుల్, ఈచ్ అండ్ ఎవ్రీ సీట్ కెన్ బి డిటాచబుల్ అండ్ టూ సీటర్ చేంజ్ అవుతుంది, అది కూడా వస్తుందండి. మళ్ళీ టూ సీటర్ కపుల్ సీటర్గా యూస్ చేసుకోవచ్చు మనము, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. నెక్ రెస్ట్ హెడ్ రెస్ట్ అని అంటారు కదా, అట్లా కూడా వస్తుంది అన్నమాట. త్రీ సీటర్, టూ సీటర్, వన్ సీటర్ వెరైటీ ఉంది. యా కపుల్ సీటర్ ఎక్స్ట్రా ఇచ్చారండి. యాక్చువల్లీ ఇదేంటంటే టూ సీటర్ అన్నమాట, ఈ టూ సీటర్ కపుల్ సీటర్గా యూస్ చేస్తున్నాము. ఇది కూడా ఏంటంటే మనకు ఎక్స్పాండర్ సిస్టమ్ అన్నమాట, పెద్ద టచ్ తోటి మనం కూడా కనెక్టివిటీ ఉంది, హెడ్ రెస్టింగ్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది. ఎప్పటికీ పవర్ సప్లై ఉండాలి కంపల్సరీ. ఏంటంటే ప్యూర్ లెదర్ అన్నమాట, లెదర్ సీటర్స్లో కూడా ఏంటంటే కపుల్కి సింగిల్ ఆర్మ్ రెస్టింగ్స్ ఉన్నాయి, మనం ఫ్లెక్సిబుల్గా బాటిల్ అయినా ఏదైనా పెట్టుకునే కెపాసిటీ ఉంది టూ సీటర్స్లో, త్రీ సీటర్, టూ సీటర్, వన్ సీటర్ అండ్ దిస్ ఇస్ బర్గండి కలర్. ఇంపోర్టెడ్ మన దగ్గర? యా ఇంపోర్టెడ్, టోటలీ ఇంపోర్టెడ్. అవరేజ్గా అప్రాక్సిమేట్గా దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు? ఇప్పుడు ప్రైస్ అంటే 1,35,000 అంటే ఫ్లెక్సిబుల్గా ఉన్నాయండి. ఇది అది దీన్ని త్రీ సీటర్, టూ సీటర్స్, వన్ సీటర్స్. సో దాన్ని చూడొచ్చు మనం, ఎక్స్పాండ్ అవ్వదు, లాస్ట్ టూ సీట్స్ ఎక్స్పాండ్ అవుతుంది. ఇట్ లాస్ట్ వన్, మిడిల్ వన్ ఎక్స్పాండ్, పవర్ సప్లై ఏం లేకున్నా కూడా మనం మాన్యువల్గా చేయవచ్చు. అంటే దీంట్లో మ్యాట్ ఫినిషింగ్స్ అట్లా కూడా వస్తున్నాయి, ఏంటంటే మహారాజా స్టైల్స్ మోడల్స్లో అట్లా. అండ్ స్టైలిష్గా ఉండాలి అని అంటే మనం పియూతో చేసిన బ్యాక్ రెస్టింగ్ అనమాట, లోపల స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే డ్రా సిస్టమ్ ఉంది, మళ్ళీ లోపల ఇన్నర్ స్టోరేజ్ సిస్టమ్ ఉంది, కాట మనం ఫ్లెక్సిబుల్ రేట్స్లో ఉంటుంది, ఫ్లెక్సిబుల్ రేట్స్ సైజ్ కాట ఇది. ఇది 6x6 క్వార్టర్ ఉంటుంది. మనం ఏవైనా వేసుకోవచ్చు, మనం ఎప్పుడైతే ఏంటంటే కలాన్ వాడుతున్నాము, కలాన్ ఏవైనా వాడుకోవచ్చు మనం మన ఇష్ట ప్రకారంగా. ఏదైనా కింగ్ సైజ్ కాట్ కాబట్టి స్ప్రింగ్ ఆర్ మ్యాటింగ్ అయినా వాడుకోవచ్చు. చేంజ్ చేసుకుంటారండి అట్లా.
మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్. నా కాట్స్లో మనదొకటి కావింగ్ కాట్, ఇది మహారాజా స్టైల్లో. అదేంటంటే ఇంపోర్టెడ్ స్టైల్లో మన ఇండియన్ మేక్. ఇదేంటంటే టోటలీ కావింగ్, హెడ్ బోర్డ్ హైట్ వస్తుంది. దీంట్లో కూడా ఇన్నర్ స్టోరేజ్ అండ్ ఫ్లెక్సిబుల్ రేట్ మనకు. మనం స్టోరేజ్ డ్రాగింగ్ సిస్టమ్ డ్రాస్ ఉంటాయి. మనం లోపల ఇన్నర్ స్టోరేజ్ కూడా ఉంది సేమ్ యాజ్ యూజువల్. వేరే కార్డ్ది కూడా తీసుకోవచ్చు కదా, అంత ఇబ్బంది అయితే. సైజ్ ఎంత వస్తుంది మేడం ఇది? సైజ్ ఇది కూడా కింగ్ సైజ్ వస్తుందండి, 6x6 quarter. ఇది కూడా యాజ్ యూజువల్ సైజ్. మనం ఇంపోర్టెడ్ స్టైల్ అనమాట ఇది. ఇది యాక్చువల్లీ మేము ఇంపోర్ట్ చేసుకున్నది. మనకు షాప్లో రెండు విధాలుగా దొరుకుతున్నాయి, ఇండియన్ మేక్ యాజ్ యూజువల్ యాజ్ వెల్ యాజ్ మళ్ళీ ఇంపోర్టెడ్ మేక్ కూడా ఉన్నాయి. అంటే కస్టమర్ చాయిస్గా ఏదైనా తీసుకోవచ్చు. అండ్ విత్ రీజనబుల్ రేట్స్ 17,000 నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి. మన ఇండియన్వి కూడా 17,000-18,000 నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి. వితౌట్ మ్యాట్రెస్ మనకు అట్లా మ్యాట్రెస్తో కూడా ఉన్నాయి. 18,000 విత్ మ్యాట్ కూడా ఉంది. చాలా డిఫరెంట్గా ఉంది, అంటే రొటేట్ అవుతుంది, దీని గురించి కొంచెం చెప్పండి. ఇది కూడా అండి ఇంపోర్టెడ్ రెక్లైనర్ సెట్. ఇదేంటంటే యాక్చువల్లీ మనం ఇంతకుముందు చూసిన ఏంటంటే అది ఎలక్ట్రికల్ సిస్టమ్ ప్లస్ ఏంటంటే అది లెదర్. మనది ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ మోడల్ అన్నమాట, జస్ట్ డల్ ఫినిష్తో చేసిందనమాట. అండ్ ఇది దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే సింగిల్ మాస్టర్ సీట్ ఉంది కదా అండి, దానికి మన రిక్లైన్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ రొటేట్ కూడా అవుతుంది. మారోస్కో సామ్నే మారో నా బస్. ఇది మా మాస్టర్ సీట్ ఏంటంటే రొటేట్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ ఎక్స్పాండ్ అవుతుంది. మనకు ఫుట్ రెస్ట్, హెడ్ రెస్ట్, మనం ఏంటంటే జస్ట్ రివాల్వింగ్ టైప్ చైర్ ఎట్లా అయితే రివాల్వ్ రొటేట్ అవుతుందో అలాగే ఎక్స్పాండ్ రొటేట్ అవుతుంది అన్నమాట. కంఫర్టబుల్గా కూర్చోవచ్చు మనం. ఇంపోర్టెడ్ ఇది, ఇంపోర్టెడ్. ఇది యాక్చువల్లీ టోటలీ సెట్ 3-seater, సింగిల్ 2 singles అనమాట. 2 singles మాస్టర్ సీట్కి ఒకదానికి రొటేటింగ్ వస్తుంది, రెక్లైన్ అవుతుంది. ఇంకొక సింగిల్ సీట్కి ఓన్లీ రెక్లైన్ అవుతుంది, రొటేట్ అవ్వదు. దీంట్లో 2 ends రెక్లైన్ అవుతాయండి. దీంట్లో 2 ends, మిడిల్ 1 కాదు. మిడిల్ 1 ఒకటి రెక్లైన్ అవ్వదు, లాస్ట్ 2 ends రెక్లైన్ అవుతాయి. మన దగ్గర ఇంకో డిఫరెంట్ మోడల్ డైనింగ్ టేబుల్ ఉంది, ఒకసారి చూద్దాం మేడం, నడి తెలుసుకుందాం దీని గురించి. ఇది టోటల్లీ మలేషియన్ మేక్. యా, ఇది ఏంటంటే టోటల్లీ మార్బుల్ స్టోన్ అండ్ దిస్ ఇస్ మోల్డెడ్, దిస్ ఇస్ ఎండ్ మోల్డెడ్ అనమాట. అండ్ 6-seater డైనింగ్ టేబుల్ ఇది. ఇది ఏంటంటే మహారాజా స్టైల్లో చైర్స్ వస్తాయి విత్ రెస్టింగ్ అనమాట. అండ్ టోటల్లీ పియు 6-seater, ఇది మహారాజా స్టైల్లో ఉంటుంది, బట్ దిస్ ఇస్ టోటలీ ఇంపోర్టెడ్. ఇది మోల్డెడ్ హై డెన్సిటీ ఫైబర్ అంటారండి ఇది. యా, దిస్ ఇస్ నాట్ ఫుల్లీ టేక్, దిస్ ఇస్ ఇంపోర్టెడ్ కాబట్టి మన వుడ్ కాదు. అపియరెన్స్ వుడ్ లాగానే కనిపిస్తుంది, ఫైబర్. పెద్ద సోఫా ఉంది, ఒకసారి చూద్దాం దీని పేరేంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసు చెప్పండి మేడం. ఇదేంటి స్పెషల్గా ఉంది? ఇది మహారాజా స్టైల్ అనమాట. ఇది సోఫా ఎల్ గ్రాండ్ అంటారు దీన్ని, బట్ ఇట్స్ నాట్ ఎల్ గ్రాండ్. ఇది ఏంటంటే యూ షేప్లో ఉంటుందన్నమాట. ఇది దీనికి యాజ్ యూజువల్ మనం సోఫాగా మళ్ళీ పడుకునే విధంగా కూడా ఉంది అన్నమాట. ఇది మాస్టర్ సెట్ అనమాట ఇది. ఇది మనం 4-seater యూస్ చేస్తాము ప్లస్ 2-seater ఆర్మ్ రెస్టింగ్స్తో ఉంటుంది. బట్ ఆర్మ్ రెస్టింగ్ ఏంటంటే పిల్లోస్గా యూస్ చేసుకుంటాం మనం, పిల్లోస్గా యూస్ చేసుకుంటాము. బ్యాక్ రెస్టింగ్ హై ఉంటుంది, ఇది బ్యాక్ రెస్టర్ హై ఉంటుంది. ఈ ఈ టైప్ ఆఫ్ పిల్లోస్తో మనం ఆర్మ్ రెస్ట్ చేసుకుంటాం. జస్ట్ ఇది మొఘల్స్ స్టైల్లో మనం వాడినట్టు ఉంటుంది అన్నమాట. యా, డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్. ఇది టోటలీ ఇంపోర్టెంట్ అండి, ఇంపోర్టెంట్. మనం ఇది మలేషియన్ మేక్, ఇది కూడా మలేషియన్ మేక్.
ఇది కూడా ఎండిఎఫ్ ఎండిఎఫ్ బట్ దిస్ ఇస్ పెయింటెడ్ అన్నమాట గ్లాసీ పెయింటెడ్ అది ఇది లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే పోలా మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట ఇది ఏంటంటే ఇన్నర్ స్టోరేజ్తో ఉంది ఫ్రంట్ మిర్రర్ అండ్ డబుల్ లాకింగ్ సిస్టమ్ అన్నమాట ఇది దీంట్లో స్టోరేజ్ కెపాసిటీ ఉంది అన్నమాట ఏంటంటే మనం షెల్ఫ్స్గా యూస్ చేసుకోవచ్చు మనకు తర్వాత లాకింగ్ ఇది ఏంటంటే డ్రా కెపాసిటీ ఉంది మనకు డ్రాస్ వస్తుంటాయి ప్రతి ఒక్కటి ఇది ఫుల్ మిర్రర్గా యూస్ చేస్తున్నాం మనము టోటల్లీ కనబడుతుంది మనకు విత్ రీజనబుల్ రేట్స్లో ఉంటుంది మనకు 7,000 అరౌండ్ అంటే నియర్లీ 4,500 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి బట్ ఇది మహారాజా స్టైల్ కొంచెం హై బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి డబుల్ పాజిటివ్ కాబట్టి టీక్ వుడ్ ఇట్స్ మేడప్ ఆఫ్ టీక్ ఇది ఇంపోర్టెడ్ స్టైల్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసామన్నమాట డిఫరెంట్ టిపాయ్ అలాగే ఒక మంచి వైట్ సోఫా సెట్ ఉంది చూద్దాం చెప్పండి మేడం ఇది ఇంపోర్టెడా మన లోకల్ టీపాయ్ కూడా ఇంపోర్టెడ్ అండి ఇది ఏంటంటే ఎండిఎఫ్ బోర్డ్తో చేసింది ఇది డబుల్ లామినేటెడ్ అన్నమాట కింద వుడ్ ఇది టెంపర్డ్ గ్లాస్ మనం ఐదర్ పెట్టుకోవచ్చు మనం తీసి పక్కన పెట్టుకోవచ్చు షిఫ్టింగ్కి ఈజీగా ఉంటుంది యాజ్ వెల్ యాజ్ మనం ఏంటంటే ఇది నీట్ గెటప్ అన్నమాట నీట్ ట్రాన్స్పరెంట్ గెటప్ టీపాయ్ యా దిస్ ఇస్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ హై టెంపర్డ్ అన్నమాట హై టెంపర్డ్ ఇది ఏంటంటే ఇది పియు సోఫా ఇది మహారాజా స్టైల్ విత్ ఐవరీ కలర్ 3+1 డిఫరెంట్ ఐటమ్స్ ఇవి దీని ఫీచర్స్ ఏంటంటే బ్యాక్ రెస్ట్ వస్తుంది హెడ్ రెస్ట్ అన్నమాట సపోర్టివ్ మనం కావాలంటే హెడ్ రెస్ట్ పెట్టుకోవచ్చు లేదా మనం దీన్ని చేయొచ్చు దీన్ని లీన్ కావచ్చు మనం ఈజీగా దీనికి ఆర్మ్ రెస్ట్ ఉంటుంది 3-seater, 2-seater కార్నర్ ప్రొవిజన్ యాజ్ వెల్ యాజ్ ఇది గెటప్ ఏంటంటే క్లాత్ గెటప్ ఉంటుంది ఇది ఏంటంటే పియూఏ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కలర్ డబుల్ మిక్స్ కలర్ అన్నమాట ఇది కూడా ఎల్ గ్రాండ్ అంటారండి ఇది మహారాజా స్టైల్ ఇది కూడా యా కంఫర్టబుల్ విత్ యాక్షన్ ఉంటుందండి ఇది దీన్ని యాక్చువల్లీ స్ప్రింగ్స్ కాదండి బెల్ట్ సిస్టమ్ చేస్తున్నారు ఇప్పుడు బెల్ట్ సిస్టమ్ చేస్తున్నారు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మనకు మాస్టర్ సీట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు కార్నర్గా ఎట్లా అంటే టీపాయ్ ఏదైనా సపరేట్గా చేస్తున్నాము మనం యూనిఫామ్ ప్యాకేజ్ అన్నప్పుడు టీపాయ్ ఇంక్లూడ్ అవుతుంది ఇది సపరేట్ వస్తుంది అంటే ఎవరి వ్యూలో వాళ్ళు ఇంపోర్టెడ్ తీసుకుంటారో ఇండియన్ తీసుకుంటారో ఎవరి వ్యూలో తీసుకుంటారు ఇప్పుడు టీపాయ్ ఇది ఇండియన్ మేక్ అన్నమాట మనది మన దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ బట్ ఇంపోర్టెడ్ స్టైల్లో మన వుడ్తో టీక్ వుడ్తో చేసామన్నమాట పైన డబుల్ టెంపర్డ్ గ్లాస్ అన్నమాట లెదర్ ఉంది కంప్లీట్ ఇంపోర్టెడ్ అండి లెదర్ సోఫా ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇది దివాన్ స్టైల్లో వస్తుంది ఒక సైడ్ కాంపాక్ట్ అంటే ఒక్కొక్కరికి ఏరియా వైజ్గా కాంపాక్ట్ సైజెస్ కావాలన్న వాళ్ళకి హోమ్ని బట్టి డిజైన్డ్ అన్నమాట ఇదేంటంటే 2-seater 3-seater యాక్చువల్లీ ఇది 3-seater 2-seater డివైడ్ అయి ఉంటుంది ఇది ఏంటంటే దివాన్ స్టైల్లో ఉంటుంది దీనికి అడ్వాంటేజెస్ ఏంటంటే ఒక కాఫీ టేబుల్ వస్తుంది టీపాయ్ కమ్ కాఫీ టేబుల్గా యూస్ చేయొచ్చు దానికి ఏంటంటే 2 types ఆఫ్ మోడాస్ వస్తున్నాయి మనకు బాక్స్ టైప్ మోడాస్ వస్తాయి మనం కాఫీ టేబుల్గా యూస్ చేసుకునే దానికి బాక్స్ టైప్ ఇట్లా ఇది హెడ్ రెస్టర్స్ అండి మనం అడ్జస్టర్ అన్నమాట ఇది అడ్జస్టర్ విత్ పిల్లో కంఫర్టబుల్ ఇది మనం ఆప్షనల్ అన్నమాట పిల్లో తీసేసి వాడుకోవచ్చు లేదా పిల్లో పెట్టుకొని వాడుకోవచ్చు అండ్ హెడ్ రెస్టర్స్ అడ్జస్టింగ్ మనం ఎట్లా లీన్ అయితే 90 degrees కూడా రెస్ట్ కావచ్చు ఐదర్ ఫ్రంట్ సీటింగ్గా కూడా కూర్చోవచ్చు లీన్ అవు సేమ్ ఇది ఇండియన్ ఎల్ గ్రాండ్ అంటారు దీన్ని ఎల్ గ్రాండ్ సోఫా సెట్ ఇది ఏంటంటే విత్ పిల్లోస్ అన్నమాట పిల్లో బ్యాక్ రెస్టింగ్ వస్తుంది విత్ సైడ్ ఆర్మ్ రెస్టింగ్స్ వస్తాయి మనం ఏంటంటే ఇది డబుల్ కాంబినేషన్గా యూస్ చేసాము అండ్ దీంట్లో ఏంటంటే మనము వాక్యూమ్తో క్లీన్ చేసేసుకోవచ్చు అండ్ డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ విత్ సైడ్
సైడ్ సీటర్స్ కూడా ఉన్నాయి దీనికి, మోడా స్టైల్లో సైడ్ సీటర్స్ ఉన్నాయి. అది మనం బయటికి గుంజితే వస్తున్నాయి, లోపలికి ఇన్సర్ట్ చేయొచ్చు. మళ్ళీ సైడ్కి ఉన్నాయి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సోఫా, ఎల్ గ్రాండ్. దీని కూడా అడ్జస్టర్ అన్నమాట. ఇది మాస్టర్ సెట్ అన్నమాట. దీని ఆర్మ్స్ కూడా పెద్దగా వెడల్పుగా వస్తుంటాయి. ఇది చూస్తే ఏంటంటే కర్వ్లో వస్తుంది లాస్ట్ ఎండ్స్. ఇది ఫ్యాబ్రిక్ అనుకుంటారు కానీ ఇది ఫ్యాబ్రిక్ మోడల్ కాదు. ఇది పియూఏ టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ కూడా జీన్స్ స్టిచ్చింగ్ వస్తుంది. ఇది ఇది డబుల్ ట్విల్టర్ అంటారు ఈ సోఫా. అండ్ ఇది మాస్టర్ సెట్ కాబట్టి 2 సీటర్ వస్తూ మళ్ళీ సింగిల్ సీటర్ డిటాచబుల్. ఇది మనం చేసుకోవచ్చు. మనం కార్నర్ డివైడ్ అవుతుంది, సింగిల్ డివైడ్ అవుతుంది, యాజ్ యూజువల్గా 2 సీటర్స్ కూడా డివైడ్ అయిపోతుంటాయి. మళ్ళీ హెడ్ రెస్టింగ్ కూడా మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇంపోర్టెడ్ది, ఇది ఇంపోర్టెడ్. మనం టీపాయ్ తీసుకోవచ్చు, మ్యాచింగ్ చేస్తూ తీసుకో. టీక్ సోఫా సెట్ అండి, మహారాజా స్టైల్లో టీక్ సోఫా సెట్ ఇది. ఇది టోటలీ మేడ్ అప్ ఆఫ్ టీక్. ఇది ఇది మెలమైన్ గ్లాసీ డబుల్ పియు పాలిష్. ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ కూడా మహారాజా స్టైల్లోనే ఉంటుంది. అంటే మన మహారాజా మొఘల్స్ వాళ్ళు వాడిన స్టైల్లోనే ఉంది. మళ్ళీ ఇవి కూడా డబుల్ స్టిచింగ్తో చేశారు క్లాతస్. ఇది ఏంటంటే మోటిఫ్ ఒక సైడ్ ఉంది, ప్లెయిన్ ఒక సైడ్ ఉంది. అండ్ దీనికి ఆమ్రెస్టింగ్గా ఆమ్రెస్టర్స్ వచ్చాయి. మనం వాషబుల్ కవర్స్ అన్నమాట అవి. అండ్ ఇదంతా టీక్ వుడ్ టేకర్ర. అండ్ ఇది 3 సీటర్, 2 సీటర్స్, 2 సీటర్స్గా వచ్చినాయి. బిగ్ సైజ్ ఇది. ఇది దీనికి టీపాయ్ మనం ఇట్లా, ఇది మహారాజా స్టైల్ కాబట్టి దాని విధంగానే మనం టీక్ది తీసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఇంపోర్టెడ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ఇది ఇంపోర్టెడ్ టీపాయ్ విత్ మోల్డెడ్ విత్ సింగిల్ గ్లాస్. గ్లాసే మోల్డ్ అవుతుందండి. మన టీక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది మనదే, మన మ్యానుఫ్యాక్చరింగ్ పోలా ఫర్నిచర్స్. ఇది రాకింగ్ చైర్, ఇది మన పోలా ఫర్నిచర్ వాళ్ళు చేసింది అనమాట. టేక్ వుడ్స్ రాకింగ్ చైర్ అనమాట ఇదంతా. ఇది మేడప్ ఆఫ్ టేక్. ఇది షేర్ మోడల్ అంటారు కదా, అది కార్వింగ్ స్టైల్లో ఉంది విత్ బ్యాక్ హైరెస్ట్ కుషన్తో ఉంది. ఫుట్ రెస్ట్ కూడా మనకి కంఫర్టబుల్ ఉంటుంది. ఇది అన్ని రాకింగ్ చైర్స్తో కంపేర్ చేస్తే ఇది పెద్ద హైట్ ఉంటుంది, లార్జ్ సైజ్ అనమాట. బ్యాక్ సైడ్ హెవీగా వస్తుంది, హైట్ ఉంటుంది. మన పోలా ఫర్నిచర్ వాళ్ళు తయారు చేసిన మీక. ఇది మన కాస్టింగ్ వచ్చేసి నియర్లీ 30,000 అట్లా ఉంటుందండి. టేక్ వుడ్ మొత్తం డిజైన్, వీల్డ్ డిజైన్ వస్తుంది. వీల్ డిజైన్కి కూడా మళ్ళీ డిజైన్స్ వస్తుంటాయి, పక్కన సైడ్ డిజైన్స్ వస్తుంటాయి, ఫ్లవర్ మోటివ్స్ డిజైన్స్ వస్తుంటాయి.